హలో హాయ్ అండి ఈరోజు మనం తాటి ముంజల గురించి తెలుసుకుందామండి వేసవిలో సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా లభిస్తాయి వాటిలో ప్రత్యేకమైనది తాటి ముంజలు అండి ఇవి వేసవిలో మాత్రమే లభిస్తాయి ఇవి ఎలాంటి కల్తీ లేని న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట ఇవి వడదెబ్బ నుంచి మనకు మంచి రిలీఫ్ని కలిగిస్తాయి ఇది లీచీ ఫ్రూట్ని పోలి ఉంటుంది అండి చూడడానికి జల్లీలా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటుంది సో దీని లోపల భాగంలో నీరు తీయగా ఉంటుంది ఈ ముంజకాయల టేస్ట్ లేత కొబ్బరిలా ఉంటుంది అండి ఇది మన శరీరానికి కలుగజేసే చలువ వల్ల దీన్ని ఐసాపిల్ అంటారు సో తాడ్గోళ నుంగు తాటి ముంజలు పామ్ ఫ్రూట్ టెండర్ పామ్ ఇలా రకరకాలుగా పిలుస్తారు శరీరాన్ని చల్లబరిచే ఈ ముంజకాయలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి వడదెబ్బ తగలకుండా చూస్తాయి డిహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడుతుంది బెస్ట్ కూలింగ్ ఏజెంట్ అని చెప్పొచ్చండి ఈ ముంజకాయల్లో తక్కువ మొత్తంలో క్యాలరీస్ ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటుంది సమ్మర్లో శరీరానికి కావలసిన మినరల్స్ చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి ఈ ముంజకాయల్ని తినటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటికి వెళ్ళిపోయి మంచి కొలెస్ట్రాల్ అభివృద్ధి చెందుతుంది కిడ్నీస్లో రాళ్ళు ఉన్నవాళ్ళు మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ ముంజల్ని తినటం వల్లే మంచి ప్రయోజనం ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు ఇందులో విటమిన్ బి సెవెన్ విటమిన్ కే సోలబుల్ ఫైబర్ పొటాషియం కాల్షియం విటమిన్ ఏ సిడి ఉంటాయి వీటితో పాటు జింక్ ఐరన్ మరియు ఇతర పోషకాలు కూడా ఉంటాయి ఈ ముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తపోటుని అదుపులో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా దోహదపడుతుంది ఇది శరీరంలోని హానికర వ్యర్థాలను తొలగిస్తుంది పొటాషియం అరటిపండులో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజల్లోనూ ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ప్రెగ్నెన్సీ టైంలో ఈ ముంజల్ని తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అండి అలాగే వామిటింగ్స్ అజీర్తి లాంటివి తగ్గుతాయి ఈ ముంజలు ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తాయి ఇవి తిన్న వెంటనే కడుపు నిండినట్టుగా అనిపిస్తుందండి సో మన శరీరంలో వాటర్ లాస్ ఎక్కువగా జరగకుండా హైడ్రేట్ చేసుకునేలాగా ఈ ముంజలు ఉపయోగపడతాయి చాలామంది ఈ ముంజల్లో పైన ఉండే పొట్టు తీసి తింటారండి కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయండి సో ఈ పొట్టు తినడం వల్ల కాన్స్టే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఈ ముంజల్ని తినడం వల్ల త్వరగా బరువు కూడా తగ్గుతారు సో ఎండాకాలంలో వాంతులు విరోచనాలు ఎక్కువగా అవుతాయి అలాంటి వాళ్ళకి వీటిని తినిపించడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది సమ్మర్లో ఎక్కువగా వేడి కూర్పులు చెమటకాయలు ర్యాషెస్ అవుతూ ఉంటాయి కదండీ వేడికి సో ఈ ఐసాపిల్ని తినడం వల్ల వీటిని తగ్గించుకోవచ్చు అలాగే మన బాడీకి కూడా మంచి చల్లదనాన్ని ఇస్తుంది శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో ఈ తాటి ముంజలు సహకరిస్తాయి ఈ ముంజలు ఫ్రెష్గా ఉన్నప్పుడే తినాలండి నెక్స్ట్ డే తినకూడదు లేతవి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ముదిరినే తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి సో ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి ఇమ్యూనిటీ సిస్టమ్ను డెవలప్ చేస్తాయి సమ్మర్లో ఎక్కువగా మ్యాంగోస్ వాటర్ మిలన్స్ తాటి ముంజలు లభిస్తాయండి సో వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి